వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ మండిపడ్డారు. ఏపీకి ఒక్క పరిశ్రమ తీసుకురాని జగన్ సమ్మిట్ పేరుతో హడావిడి చేస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి రాజధాని డ్రామా అట్టర్ఫ్లాప్ అయిందని కౌంటర్ ఇచ్చారు. రాజధాని సదస్సుల పేరుతో వైసీపీ నేతలు వ్యాపారాలు చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. వైవీ సుబ్బారెడ్డికి విశాఖలో పెత్తనం ఏంటని ప్రశ్నించారు. నాలుగేళ్ల వైసీపీ పాలనపై జగన్ తనతో చర్చకు రావాలని బండారు సత్యనారాయణ సవాల్ విసిరారు. ఆయా పారిశ్రామికవేత్తలు ఆకట్టుకోవడంలో కానీ పోటీపడి మనం భారతదేశంలోనే ఊహించిన పరిశ్రమను మనం తెచ్చుకోవడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కృషి వలనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్న కియా ఎన్నో దేశాలు ఆఫర్ చేసిన, మన రాష్ట్రంలో స్వయాన ప్రధానమంత్రి కూడా గుజరాత్ ఆఫర్ చేసిన, చంద్రబాబు నాయుడు గారి మాట ప్రకారంగా అనంతపూర్ కియా వచ్చింది. తోషీబా, హీరో హోండా, యమహా, మన అశోక లైలాండ్, ఏషియన్ పెయింట్స్, కోకో కోలా, పెప్సీ, ఇంకా ఎన్నెన్నో కొన్ని వందల పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తే చంద్రబాబు నాయుడు టైంలో ఇది ఎవరిచ్చింది? స్వయాన్న గౌతమ్ రెడ్డి గారు, దివంగత మాజీ పరిశ్రమ మంత్రి గారు, దేవినేని చిన గోవింద్ రెడ్డి గారు, తర్వాత గోపాల్ రెడ్డి గారు, జంగా కృష్ణమూర్తి గారు. ఎవరు రేషన్కి వచ్చినది? వైసీపీ ఎమ్మెల్సీ రేషన్ క్వశ్చన్కి ఆయన రిప్లై ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చిన ఇండస్ట్రీస్ని మొత్తం ఇస్తూ ఎంప్లాయ్మెంట్ ఆ రోజుల్లో 3,09,450 ఉద్యోగాలు వచ్చాయని, పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చాయని. ఈవేళ జగన్మోహన్ అడుగుతున్నాను, ఏం ముఖం పెట్టుకుని విశాఖపట్నం సమ్మిట్ పెడుతున్నావయ్యా? నీకు ఎంతకాలం ఉంది ఈ వయసు? నీకు 9 మాసాలు పూర్తిగా లేదు. రేపు మార్చికి వస్తే 9 మాసాలు ఉంటుంది నీకు. మరి 9 మాసాల్లో విశాఖపట్నం రాజధానిని గొప్పలు చెప్పుకొని విశాఖకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చినటువంటి కృషి చేసినటువంటి లుల్లు కాంప్లెక్స్ ఏమైంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఏమైంది ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్? ఏమైంది అదానీ డేటా సెంటర్? ఎందు ఎక్కడ పోయినాయి? నువ్వు నాలుగేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా, లేదా గడ్డి పీకుతున్నావా? విశాఖపట్నం మీద ఆ రోజు ఎందుకు నువ్వు సమ్మిట్ పెట్టలేదు? సమ్మిట్ పెట్టి అందరినీ ఆకర్షించుకోలేదు.